మాణిక్య రాజా అనే ఒక సంపన్నుడు. ఆయన బాగా ధార్మిక గుణం కలిగిన వాడు, దానం విరాళంగా ఇచ్చేవాడు, ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకునేవాడు. అందుకని ఆయనకు మాణిక్య రాజా అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే ధార్మిక గుణం వల్ల, ఆయన రాజా అనే వంశానికి సంబంధించిన వాడు కాదు, ఆయన ధార్మిక గుణంకు. ఆయన ఎంత ధార్మికుడు అంటే, ఇక్కడ వీళ్లకు నీళ్లు సరిగా దొరికేటి కాదు, మరి వేసవికాలం అయితే అసలు ఉండేటి కాదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, రెండు పెద్ద చెరువులు దొవ్విచ్చారు, సుఖ సాయిర్, హాతి సాయిర్ అని, అవి అటువైపు ఉన్నాయి. తర్వాత ఇక్కడ వీళ్లకు పెద్ద ఇల్లు ఉండేది, కోట లాంటి ఇల్లు. అది పాడుపడిపోయింది, దాని అవశేషాలు మాత్రం చూస్తున్నాం. మాణిక్య రాజాకు గదాధరుడు అంటే, అంటే రామకృష్ణ పరమహంస బాల్యంలో చాలా ఇష్టం. చిన్న పిల్లవాడి నుంచి కూడా ఆయన్ని తీసుకురమ్మనేవాళ్ళు. క్షుధీరామ్కు మాణిక్య రాజా స్నేహితుడు కాబట్టి ఆయన స్నేహంగా వచ్చినప్పుడు తన కొడుకును కూడా తీసుకొచ్చేవాడు. ఒకటి రెండు సార్లు చూసిన తర్వాత ఈ అబ్బాయి చాలా ముచ్చటగా ఉన్నారని ఆ కుటుంబీకులందరూ కూడా చాలా నచ్చేవారు. ఆ అబ్బాయికి నగలన్నీ అలంకరింపజేసి చాలా ముచ్చటగా చూసుకునేవాళ్ళు. ఒక్కొక్కసారి 4-5 రోజులు, వారం రోజులుగానే రాకపోతే మనిషిని పంపించి తెప్పించుకునేవాడు. ఆ అబ్బాయిని తీసుకురండి, గదాధరుని తీసుకురండి అని ఇంట్లో పెట్టుకొని మంచి మంచి తీపి పదార్థాలన్నీ తయారు చేసి తినిపిస్తూ అలంకరించుకొని ముచ్చటగా చూసుకునేవారు. ఈ మాణిక్య రాజాకు ఒక మామిడి తోట ఉండేది. అక్కడ నాటకాలు వేసేవాళ్ళు వాళ్ళు, యాత్ర అంటారు నాటకాలంతా కూడా, వీధి నాటకాలు వేసేవారు. అక్కడ ఒక ముఖద్వారం ఉంది, ముఖద్వార శేషం మాత్రం మిగిలింది. ఇక్కడ దుర్గా మంటపం ఉంది, దుర్గాదేవి యొక్క పూజ జరిగేటప్పుడు ఈ దుర్గా మంటపం చేసేవారు. ఆ మూల కనిపిస్తాయి మీకు రెండు శివాలయాలు, ఆ శివాలయాలు వీళ్ళు పూజ చేసే శివాలయాలు. మాణిక్య రాజా చాలా ధార్మిక. ఆయన ఇక్కడ ఉండే ప్రజలకందరికీ నీటి వసతి సరిగా లేదు కాబట్టి దానికి పెద్ద చెరువు లాంటిది తవ్విస్తే బాగుంటుంది అని ఆయన రెండు చెరువులు తవ్విచ్చారు ఆ కాలం. ఒకటి సుఖ్ సాయిర్ అని, రెండవది హాతి సాయిర్ అని. ఇది సుఖ్ సాయిర్ అంటారు దీన్ని. దీంట్లో ఇంతకుముందు నీళ్ళన్నీ కూడా తాగడానికి, వంటకు, మిగతా వాటికన్నిటి కూడా ఉపయోగించేవారు ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా. ఇది సుఖ్ సాయిర్.